నమస్కారం మా అందరికీ హ్యాపీ సండే ఈ ఆదివారం తెగ ఎంజాయ్ చేయండి మావా సరే ఇప్పుడు కంటెంట్ వచ్చేదమ్మా మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ ఫిలిమా రావణాసుర ఈ ఏప్రిల్ ఏడు థియేటర్ రిలీజ్ రిలీజ్ అయిన మొదటి రోజు ఈ మూవీ మిక్స్డ్ టాక్ వచ్చిందే ఈ టాక్ వల్ల కలెక్షన్స్ మీద ప్రభావం చాలా గట్టిగా పడింది మావా మరి ఈ రావణాసుర మూవీ టూ డేస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుందామా మరి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మావా మరి ఏపీ అంతా ఈ మూవీ రెండు రోజులకే నెట్ కలెక్షన్ చూసుకుంటే ఆరు కోట్ల యాభై నాలుగు లక్షలు మాత్రమే కలెక్షన్ చేసిందే గ్రాస్ చూసుకుంటే పది కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇక ఓవర్సీస్లో ఈ మూవీ రెండు రోజులకే డెబ్బై లక్షలు మాత్రమే కలెక్షన్ చేసింది మావా మరి దారుణు మావా ఇక ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ చూసుకుంటే డెబ్బై కోట్ల ఎనభై లక్షలు మాత్రమే కలెక్షన్ చేసిందే ఇక గ్రాస్ చూసుకుంటే వరల్డ్ వైడ్ పదమూడు కోట్ల డెబ్బై లక్షలు ఇక ఈ రావణాస్వరం మూవీ ఓవరాల్ బిజినెస్ చూసుకుంటే ఇరవై రెండు కోట్ల ఇరవై లక్షలు ఏంటి మామ మరీ దానిమ్మా ధమాకా మూవీ ఎక్కువ బిజినెస్ చేసిందా మరి ఈ మూవీ బ్రేక్ అని కొట్టాలంటే ఇరవై మూడు కోట్లు నెట్ కలెక్షన్ చేయాలా ఇప్పుడు వచ్చింది అంత ఓల్డ్ వైల్డ్ నెట్ కలెక్షన్ ఏడు కోట్ల ఎనభై లక్షల మళ్ళీ ఇంకా రిమైనింగ్ ఎంత రావాలా పదహైదు కోట్ల ఇరవై లక్షలు నెట్ కలెక్షన్ చేసి ఈ మూవీ క్లీన్ హిట్ అవుతుంది మా అంతవరకు ఈ మూవీ సినిమా జస్ట్ యావరేజ్ మాత్రమే మరి ఈ పదహైదు కోట్ల ఇరవై లక్షలు ఎప్పుడు నెట్ కలెక్షన్ చేసిందో మరి చూడాలా టెన్ డేస్ కలెక్షన్ రిపోర్ట్స్ అండ్ ఫైవ్ డేస్ కలెక్షన్ రిపోర్ట్స్ చేస్తాను వీడియో ఇదే ఛానల్లో సో వెయిట్ చేయండి ధమాకా మూవీ ఎక్కువ బిజినెస్ చేసిందే మంచి కలెక్షన్ వచ్చింది మరి ఈ సినిమాకి ఏంటి మావా సో స్టోరీలో కొంచెం గ్రిప్నెస్ పోయిందే రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కానీ థ్రిల్లింగ్ బాగుంటాయి ట్విష్లో కానీ ఎక్కడో డిసప్పాయింట్ చేసింది అనమాట డైరెక్టర్ మరి దేనికో మరి నేనైతే థియేటర్ చూడ చూద్దాం అనుకుంటే ఆడ కొంచెం పన్ను పడింది మా దానివల్ల చూడలేకపోయా మరి మొత్తానికి ఏది మీకు ఫైవ్ డేస్ కలెక్షన్ రిపోర్ట్స్ ఇస్తాను వెయిట్ చేయండి తొందరలో మరి ఈ అప్డేట్ మీకు నచ్చితే నైట్ చేయండి వీడియోని షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది జాయిన్ అవ్వండి సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం అమ్మా ఓకేనా బాయ్ మావా